లూయిస్ యాంటోయిన్ అనే వ్యక్తి ఫ్రాన్స్కి 19వ రోజు. రాజైన ఏ వ్యక్తి అయినా ఆ దేశాన్ని సంవత్సరం లేదా 2 సంవత్సరాల వరకు పరిపాలిస్తారు. కానీ లూయిస్ యాంటోయిన్ మాత్రం తను పరిపాలించిన వ్యవధి కేవలం 20 నిమిషాలు మాత్రమే. 1830లో ఫ్రాన్స్లో జూలీ రెవల్యూషన్ జరుగుతున్నప్పుడు అప్పటికీ ఆ దేశానికి రాజైన చార్లెస్ ఆ యుద్ధం చేయటానికి తాను వెళ్ళి లూయిస్ని 1 20 నిమిషాల పాటు ఫ్రాన్స్కి రాజుగా నియమించాడు. ఫ్రాన్స్ చరిత్రలోనే అతి తక్కువ పరిపాలనగా దీన్ని చెప్పుకుంటారు. మగవారి కన్నా ఆడవారికి టేస్ట్ బర్డ్స్ అనేవి ఎక్కువ ఉంటాయని మనకు తెలుసు. అయితే 60 సంవత్సరాలు పైబడిన పెద్దవారికి ఈ టేస్ట్ బర్డ్స్ అనేవి దాదాపు సగం ఉండవు. తద్వారా స్వీట్, సాల్ట్, సోర్ మరియు బిట్టర్ వంటి రుచులను రుచి చూడలేరు. అంతేకాకుండా ఏది ఏ టేస్ట్లో ఉంది, రకరకాల రుచుల మధ్య తేడాలను వీరు గమనించలేరు. కాబట్టి యుక్త వయస్సులోనే మీకు నచ్చిన రుచులను ఆస్వాదించండి. ప్రజలు వారి జీవిత మొత్తకాలంలో వ్యాయామం చేయటం కన్నా టాయిలెట్స్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారట. మనిషి తన జీవిత మొత్తకాలంలో 1.5 సంవత్సరం పాటు టాయిలెట్స్లోనే గడుపుతున్నారట. ఫేస్బుక్లో మనం ఏ ఫోటో పెట్టినా లైక్స్ చేస్తుంటాం. ఈ లైక్ సింబల్ అనేది థమ్స్అప్ అని మనకు తెలుసు. కానీ మొదట దీన్ని స్టార్ లేదా ప్లస్ సింబల్తో తయారు చేయాలని అనుకున్నారు. అంతేకాకుండా ఈ లైక్ బటన్ అనేది మొదట ఆసమ్ బటన్గా ఉండేది. కానీ చాలామంది యూజర్స్ సమాచారాన్ని లైక్ చేస్తున్నారు తప్ప ఆసమ్ లేదా అమేజింగ్ అని ఆలోచించట్లేదు అని ఫేస్బుక్ ఇంజనీర్ అయినటువంటి టామ్ వీత్నాహ్ గుర్తించి జుకర్బర్గ్ చెప్పగా 2007 అక్టోబర్ 30న లైక్ బటన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా కాకుల గుంపులను మర్డర్ అని పిలుస్తారు? ఫ్రెండ్స్, మీకు తెలుసా మనం స్టమక్ లేకుండా బ్రతకగలం? అలాగే మన కాలేయంలో 70% భాగం లేకపోయినా, ప్రేగుల్లో 80% ప్రేగులు లేకపోయినా, ఒక స్ప్లీన్ లేకపోయినా, ఒక కిడ్నీ లేకపోయినా, ఒక లంగ్ లేకపోయినా, అలాగే మన స్టమక్ నుంచి తొడభాగం మధ్యలో ఉన్న ఏ అవయవం లేకపోయినా మనం బ్రతకగలం. కానీ దీనివల్ల మనం ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం తక్కువ. అలాగే మనం ఆరోగ్యంగా కూడా బ్రతకలేం. కానీ పైన చెప్పినవి లేకుండా మనం బ్రతకటం అనేది సాధ్యం అనే చెప్పచ్చు. ప్రతి సంవత్సరం ఒక మనిషి కొత్తగా జన్మిస్తాడు, మీకు తెలుసా? జన్మించటం అంటే మళ్ళీ తల్లి గర్భంలోంచి రావటం అని అర్థం కాదు. అంటే ప్రతి సంవత్సరం మన శరీరంలోని మొత్తం కణాలలో 98% కణాలు తిరిగి కొత్తగా ప్రొడ్యూస్ అవుతాయి. ఈ ప్రపంచంలోనే అతి తక్కువ బరువు కలిగిన వస్తువు గ్రాఫీన్ ఎయిరోజెల్. దీనిలో 99.8% ఎయిర్ ఉంటుంది. అలాగే దీని బరువు కన్నా 4000 రెట్లు ఎక్కువ బరువు కలిగి ఉన్న వస్తువును ఇది మోయగలదు. హార్ట్, దీని కదలిక లేనిదే మన కదలిక లేదు అని చెప్పొచ్చు. ఒకరోజుకి మన హార్ట్ ఎంత శక్తిని విడుదల చేస్తుంది అంటే ఆ వచ్చిన ఎనర్జీతో ఒక ట్రక్కు 19 కిలోమీటర్ల దూరం పగల పవర్ను సప్లై చేయొచ్చు. అలాగే మన హార్ట్ 1 సంవత్సరం పాటు పంప్ చేసిన రక్తం సుమారుగా 2.5 మిలియన్ లీటర్స్ ఉంటుంది. అంటే 1 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్ నింపగల రక్తాన్ని మన హార్ట్ పంపు చేస్తుంది. ఈ విధంగా సంవత్సరానికి మన హార్ట్ 38.5 మిలియన్ టైమ్స్ లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకుంటుంది. ఫ్రెండ్స్, మన పాదాలకు ఎలాంటి జోళ్ళు సరిపోతాయో మనకు తెలుసా? ఖచ్చితంగా మనం తీసుకునే జోళ్లను ఒకసారి ధరించి చూడాల్సిందే కదా. కానీ 20వ శతాబ్దంలో ఇలా కాదు. ఫ్లోరోస్కోప్ అనే డివైస్ సహాయంతో ఇది సులువు అయ్యేది. ఆ డివైస్ మీద మన పాదాన్ని ఉంచితే కొన్ని ఎక్స్రే సహాయంతో మన పాదం యొక్క పొడవు వెడల్పును మెజర్ చేసి మనకు ఎటువంటి జోళ్ళు సరిపోతాయో ఈ ఫ్లోరోస్కోప్ సజెస్ట్ చేసేది. అప్పట్లో దీనికి పేటెంట్ కూడా ఉంది. కానీ పాదానికి తగిలే విపరీతమైన రేడియేషన్ కారణంగా ఆరోగ్యం దెబ్బతీస్తుందని ఈ డివైజెస్ను డిస్ట్రాయ్ చేశారు. అలాగే దీనికి సంబంధించిన పేటెంట్స్ కూడా రద్దు చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.